నా పేరు నాగరాజు నాయుడు, మీనాపురం గ్రామ వాసిని. ఇప్పుడు నా పైన ఒక అలిగేషన్ ఏదో పెట్టారు, నేను అది ఇదే అని చెప్పి ఇది చేసినారు ఆయన మార్కాపురం వెంకటయ్య అనే అతను. ఇంకా దాని వెనకాల ఎవరున్నారో ఇంకా నాకు క్లారిటీగా తెలియదు. ఇప్పుడు ఆ స్థలం అనేది ఒకటి దేవుని స్థలం, దేవునికి ఇచ్చిన స్థలం అది. ఇప్పుడు అక్కడ ఆ ఫ్లాట్లో ఉండేది స్థలము. అతను కబ్జా చేయాలని ఇది చేసినాడు. ఆ కబ్జా చేయాలని ప్రయత్నం చేసి నన్ను 4-5 సార్లు అడిగినాడు నాకు అది పట్టా చేయొచ్చని. ఈవిడుండే మొత్తము అప్పుడు ఆయన ఎమ్మెల్యే వరదారెడ్డి గారు, ఈయన ఎంవి రమణారెడ్డి గారు ఉండే టైంలోనే అందరికి పట్టాలు పంపిణీ జరిపించింది. నేనే జరిపించినాను, అందరికీ ఇది చేయించినాము. తర్వాత ఏమైంది, ఇతను అక్కడ ఎక్కడో ఉన్నాడో ఆడ ఒక ఆడేదో ఇద్దరు వాళ్ళ లేడీస్, ఒక మొదటి భార్య చనిపోయింది, మళ్ళీ రెండో భార్య చనిపోయింది. ఊరు మంచిది కాబట్టి అతనికి ఎందుకులేని ఎవరు కానీ కంప్లైంట్ మనమే ఎవరన్నా ఇస్తామన్నా మనమే వద్దని చెప్పి ఏదో ఇది చేసి చేసినాం. అప్పుడు ఇక్కడ వచ్చి వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఈ పక్కనే స్థలం కొన్నాడు, ఇది కబ్జా చేయాలని చూసినాడు. నన్ను పట్ట అయిపోయమని ఛాన్సార్లు అడిగితే ఏమో, అది నాది కాదు కదా, అది దేవుని స్థలము, అది ఊరందరికీ సంబంధించినది, ఏది ఉన్నా ఊరందరి ద్వారానే అది చేయాలని చెప్పి నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా సర్లే అని 4-5 సార్లు అడిగి ఇంకా అతను మానుకున్నాడు. మంది కాదు కదా, హక్కు నాకు లేదు, అందరికీ ఇప్పుడు గ్రామం అందరికీ సంబంధించిన స్థలం అది అని చెప్పి వదిలేసిన. మళ్ళీ తర్వాత వీళ్ళందరూ గ్రామ పెద్దలు ఇటు ఆక్యుపై చేసినాడు, ఇది చేసినాడు అంటే నేను ఒకటే మాట చెప్పిన, నా దగ్గరికి వచ్చి చెప్తే మీరు పోయి ఇంకా అతను కంప్లైంట్ ఇవ్వండి స్టేషన్ పోయేసాను. పోయి కంప్లైంట్ ఇచ్చినారు వాళ్ళు కూడా, సిఐ ఆయన ఏఎస్ఐ కదా, ఆ భాషా గారు వాళ్ళందరూ వచ్చి ఎంక్వైరీ చేసినారు. ఇమ్మీడియట్లీ అని ఇచ్చామని పంచాయతీలో ఒక సెక్రటరీతో ఒకటి నోటీస్ ఇప్పించామను, వచ్చి చూసి ఇమ్మీడియట్లీ తీసేస్తామని చెప్పినారు. మధ్యలో తర్వాత ఏమైందంటే మళ్ళీ ఈయన మన మురళీధర్ రెడ్డి గారు, ఎంబి రమణారెడ్డి సార్ కుమారుడు, ఆయన మధ్యలో పంచాయతీ వాళ్ళ దగ్గరికి పోయి చెప్పుకున్నారు. పంచాయతీ సరే నేను చేస్తానని వీళ్ళ గ్రామ పెద్దలు, నేను కూడా పోలే అసలు, నేను దీంట్లో ఇన్వాల్వ్ కూడా కాలే, నా పైన బురద వెళ్తున్నారు అడగండి వీళ్ళు అంటున్నారు కదా. వీళ్ళే పోయినారు మాట్లాడినారు, ఆయన ఏదో ఈ రేటు సర్లే దేవునికి కదా ఈ రేటు ఇస్తారులే అని చెప్పినాడట. సరే అని ఆ రేటు 4,25,000 ఎంతో వాళ్ళు అది ఫిగర్ కూడా ఆ 4 లక్షలకు చెప్పినాడట. చెప్పింటే అతను ఇతను 1 నెల టైం పెట్టుకున్నాక ఇవ్వలేదంట గుడికి అనేసి చందా ఇవ్వకుండా. ఆయన మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేసి ఇది వాడు పలకడంలే ఫోన్లు చేస్తే ఎత్తడం లేదు, మీరు మీ స్థలం మీరు ఇది చేసుకొని పెట్టుకోండి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాను. ఆ లోపలనే ఇతను ఆడ కంప్లైంట్ ఇచ్చి ఇదంతా మీడియాది ఇది చేసినాడు. అది నాకు జరిగింది. నేను ఊళ్ళో కూడా లేను, ఉదయం వచ్చినాను నేను చెన్నైలో, చెన్నైకి పోయినాను, 3 డేస్ అయింది ఉదయం వచ్చినాను. మిగతా వాళ్ళు వీళ్ళు పోయిన వాళ్ళు ఆడిపోయినాడు, మళ్ళీ సర్పంచ్ దగ్గరికి శివచంద్ర ఆడి దగ్గర కూడా వీళ్ళు పోయినారు, కంప్లైంట్ ఇచ్చినారు, సెక్రటరీ అంతా రెడీ చేసి ఆ టైంలో ఈయన పిలవడం వల్ల సరే ఆయన పెద్ద మనిషి గౌరవస్తుడు కాబట్టి వీళ్ళు పోయినారు మాట్లాడినారు. ఆయన మాట కూడా అతను లెక్క చేయలేదు. అవన్నీ మీకు తెలిసింది. మళ్ళీ ఇప్పుడు ఊళ్ళో ఒక పొలము ఏ విధంగా అమ్మినారో ఎవరు ఎట్లాంటి వాళ్ళు దొంగే, ఆ దొంగ మా అందరికీ అది పూయాలనే విధంగా వాళ్ళు ఇది చేస్తున్నారు. కాబట్టి మీడియా సోదరులు మీరు కూడా నిజాలు తెలుసు కనుక్కొని విచారించి మీరు ఇది చేయండి అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను అలాంటి వ్యక్తిని అనేది మీరు కావాలంటే ఈ ఊరు అందరు ప్రజల సమక్షంలో మీరు కనుక్కోండి విచారించండి. ప్రాణహాని ఇప్పుడు అతను మిగతా వాళ్ళు మాట్లాడతారు, ఎంతమంది అతను చనిపోయినారు అతని వల్ల, ఎంతమందికి హాని తలపెడుతున్నాడు అనే చూడండి. నాకు అతనికి ఏముండేది అతనికి, నాకు అసలు ఈ స్థలం దానికి కూడా అందరు రాసింది కాబట్టి అందరూ చెప్పినారు, నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ కూడా కాలే. కావాలంటే వీళ్ళని కూడా అడగండి. వీళ్ళందరూ వస్తే నాతో ఒకటే మాట చెప్పినా, నేను మీరు కంప్లైంట్ ఇవ్వకండి అని చెప్పినాను. అది విషయం. మళ్ళీ తర్వాత ఏదో ఆయన దగ్గరికి పోయినారు, ఆయన మాట కూడా ఖాతరు చేయలేదు. అది జరిగింది. ప్రాణహాని అంటే ఇప్పుడు నేను ఎవరినైనా ఇది చేసిన ఎవరినైనా నేను చేతనైతే నా పాలసీ ఏమి చేతనైతే సాయం చేయడం లేకుంటే గమ్మనుంటా. అది నేను చేయాలి. ఇంతవరకు ఎప్పుడన్నా నేను ఇట్లా వచ్చిన సందర్భమే లేదు నాకు. కాబట్టి దయచేసి మీరు అందరూ ఇది అర్థం చేసుకోండి, విచారించండి.
దానికోసం ఎందుకంటే వాళ్ళు ఇచ్చినారు అది బుద్ధ అంటించే దానికి. ఇప్పుడు అందరూ ఉన్నారు కదా, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. నా పైన ఏదన్నా అట్లా నేను నిజంగా ఆ విధంగా ఎవరికైనా చెడుపు చేసినానని ఒక్కడున్నా వాళ్ళకి క్షమాపణ చెప్పి నేను వాళ్ళకు ఒప్పుకుంటా, ఏదన్నా కావాలంటే వాళ్ళకి సాయం చేస్తా. నసరుద్దీన్ మున్నయ్య యాదవ్ మీరు ఇంకా ఆడవాళ్ళు కూడా ఉన్నారు, విచారించండి. అతను నేను ఈ విలేజ్లో నేను ఏదైనా సమస్యలు ఉన్నా నా దగ్గరకు వస్తే నేను చేతనైన వరకు అందరి సర్దుబాటు చేసేసి సెటిల్మెంట్ చేస్తూ ఉండా. ఈరోజు ఈ ఊరు కూడా డెవలప్ కావడానికి కూడా అందరి నాయకుల సహాయ సహకారాలు తీసుకొని నేను గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తాను. కావాలంటే మీరు విచారించండి. ఇక ఎవరు ఏమేని పోనీ నా పైన ఎప్పుడన్నా ఒక పోలీస్ స్టేషన్లో కానీ పోనీ నేను ఏడన్నా పబ్లిక్లో ఎక్కడన్నా ఇష్యూ జరగడం కానీ ఏదన్నా ఒక్కటన్నా మీ దృష్టికి వచ్చిందా ఇంతవరకు? ఇదే ఫస్ట్ టైం నాకు, అదే చాలా బాధగా ఉంది అన్నమాట. నేను మంచికి పోతే చెడు ఎదురవుతాను. నాకు ఆడి మనుషులను చంపింటే ఒక్క కేసు లేకుండా అతనికి చేశారంటే అప్పటికి మీరు